మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రభువు ఈ దినము మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 48:16-22 మనము ధ్యానము చేద్దాము. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపింతును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దానిని ప్రకటించుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగ్గొనలేదు. రాతి కొండలో వారి కొరకు ఆయన నీళ్లు ఉబకచేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండదనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వాగ్దానం బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. వినిన మిములను ప్రభు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.